విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరించబోతున్నట్లు కేంద్రం ప్రకటించిన 2-3 నెలల తరువాత విశాఖపట్నం వెళ్ళి అక్కడ కార్మికులకు మద్దతుగా అని చెప్పి కేంద్రం ఏమీ తప్పులేదు ప్రైవేటీకరించడం, ప్రైవేటీకరించొద్దండి అని చెప్పి అడగడంలోనే రాష్ట్రం కరెక్టుగా అడగట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి వారం రోజులు డెడ్ లైన్ ఇస్తున్నా. ఎన్ని రోజులు ఇద్దాం? 45 గంటలు ఇద్దామా? వారం ఇద్దామా? వారం రోజులు డెడ్ లైన్ ఇస్తున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించేసి ఇప్పటికి సుమారు 40 రోజులు దాటిపోయింది. ఈ 40 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడికి పోయిన అబ్బాయి ఏమో అని అనుకుంటారేమో, లేకపోతే ఆ సినిమా షూటింగ్లో మధ్యలో ఏమైనా బ్రేక్ వచ్చిందేమో, కానీ ఎల్లుండి మళ్ళీ విశాఖ స్టీల్ కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు నిరసన దీక్ష చేపడుతున్నారట. నిరసన దీక్ష చేపడుతున్నారు స్టీల్ కార్మికులకు మద్దతుగా అంటే కేంద్రానికి ఏమన్నా వ్యతిరేకంగా అని చెప్పి పొరపాటు పడేవాళ్ళు మళ్ళీ అని అర్థ పొరపాటు పడారు కాదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ విశాఖ ఆ వేదిక మీద నుండి సభ మీద నుండి ఏ స్టెప్పులు అయితే వేశారో ఈసారి కూడా మళ్ళీ అవే స్టెప్పులే వేస్తూ దీక్ష ఎవరికి వ్యతిరేకంగా? రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా. విశాఖ స్టీల్ కార్మికులకు మద్దతుగా అంట మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో ఎల్లుండి 12వ తేదీ ఎల్లుండి నిరసన దీక్ష చేపడుతున్నారట. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకట? అప్పుడు నేను 2 వారం డెడ్ లైన్ పెట్టా అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళమని, నువ్వు తీసుకెళ్ళలేదు కాబట్టి దీక్ష చేస్తున్నారట. అంతేగాని కేంద్రం అనేది వీళ్ళ కార్మికులు ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ధర్నాలు, నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేస్తూ ఉంటే పట్టించుకోలే, కేంద్రం దారుణంగా ప్రవర్తిస్తుంది దానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నా అని చెప్పట్లే. కేంద్రందే ఉంది పాపం, ఆ రోజే అన్నాడు కదా, కేంద్రందే ఉంది, వాళ్ళకి ఏం తెలుస్తాయండి మన బాధలు, చెప్పాం మనం చెప్పాలి కదా, మన తప్పు పెట్టుకుని కేంద్రం అంటే ఎట్లా అన్నాడు కదా ఆ రోజే. ఇప్పుడు కూడా మళ్ళీ అవే స్టెప్పులే, జగన్కు వ్యతిరేకంగా దీక్ష అట. ఫలే ఉంది నిజంగానే, ఏం ప్రయోజనమయ్యా ఈ దీక్ష వల్ల? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కేంద్రానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తే ఓకే, అఖిలపక్షానికి తీసుకెళ్ళలేదని చెప్పి దీక్షలు చేసి ఇంత గొప్ప కమిటెడ్ ప్రొటెస్ట్లు, సీరియస్లీ మనం ఎక్కడ కనివిని ఎరగమబ్బా. పోని ఆ కార్మికులకు మద్దతుగా అంటున్నారు, పోయి ఆ విశాఖపట్నంలోనే వాళ్ళ దగ్గర ఏమైనా కూర్చుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే విశాఖపట్నంలో దీక్షలు, ధర్నాలు చేస్తున్న కార్మికులే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా లేకుంటే ఈయనదే తప్పు అని చెప్పి వాళ్ళే చెప్పట్లే. ఎందుకంటే వాళ్లకు తెలుసు కేంద్రం అనేది ఒక నియంతృత్వ విధానాలు, వాళ్ళు ఒక చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు, దీన్ని ఆపాలంటే వాళ్ళ చేతిలోనే ఉంది. అండ్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేశారు, లేఖలు రాశారు, ఏమంటారు కలిసినప్పుడు చెప్పారు, ఇవన్నీ ఆయన ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. అది కేంద్ర ఏమంటారు ఆర్గనైజేషన్, వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తారు. ఎవరు ఏదో ఒక రాయి వేయాలన్నా కేంద్రం మీద వేయాలి, పక్కనే ఉన్నారు కదా గట్టికి గుద్దుదామని చెప్పి రాయి పక్కన వాళ్ళ మీద గుద్దుతామా? ఎదుటి వాళ్ళ మీద ఫైట్ చేస్తే ఎదుటి వాళ్ళ మీద గుద్దలేక పక్కన వాళ్ళ మీద గుద్దుతామా? ఇవేం ప్రొటెస్ట్లు అండి, నాకు అర్థం కాదు సీరియస్లీ. వాళ్లకు సంఘీభావంగా ప్రకటించాలంటే విశాఖపట్నం పోయి చేయొచ్చు, మంగళగిరి పార్టీ ఆఫీసులో కూర్చొని పక్కనే ఉంటాడులే జగన్మోహన్ రెడ్డి కూడా, తాడేపల్లి అంత దూరంలే, మన దీక్ష ఏమన్నా కనుక మనం మరిస్తే అరుపులు మైకులు సౌండ్లు కానీ అక్కర్లేకుండా ఆయనకి వినిపిస్తుందనా? దీనివల్ల ఒక్క యూజ్ ఏంటో మీరు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. ఏదన్నా కేంద్రానికి వ్యతిరేకంగా సార్ మాట్లాడాల్సింది, ఇక్కడ ఈయనకు వ్యతిరేకంగా ఈడ కూర్చొని దానివల్ల వచ్చేదేంది పోయేదేంది కాదుకూడదు అనకుండా, రాజకీయంగా మాది ఒక పార్టీ ఉంది, మాకు ఒక నాయకుడు ఉన్నాడని ఒక ఉనికి చాటుకోవడం కోసం మాత్రం మనకొస్తుంది. ఆ రోజంతా హడావిడి ఉంటుంది, ఇంకా అరుపులు కేకలు పెడబొబ్బులు అయితే కంపల్సరీ 10 నుంచి 5 గంటల వరకు అంట. మరి అయిన తర్వాత అయితే మాట్లాడతాడు కదా మళ్ళీ, అప్పుడు ఇంక మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎటు కనుక మళ్ళీ తీవ్రంగానే విమర్శిస్తారు కాబట్టి మళ్ళీ మీడియాలో ఖచ్చితంగా బ్యానర్ హెడ్డింగ్స్ పెద్దగానే అవుతాయి కాబట్టి ఇంకేం, నో వరీస్, ఉనికైతే చాటుకోవచ్చు. మరి దానికి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కార్మికులకు సంఘీభావంగా ఎందుకండి? రాజకీయ ఉనికి దీక్ష అని పెట్టుకుంటే సరిపోవడానికి ఏ కోణంలో అయినా వాళ్ళకి సంఘీభావం కానీ, ఏ కోణంలో అయినా ప్రైవేటైజేషన్ చేస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడన్నా కనిపిస్తున్నాయా అండి ఇవి? ఈ అనుమానం జనానికి ఏమన్నా వస్తుందేమో అని
వీళ్ళు రిలీజ్ చేసిన తాజాగా ప్రకటనలో, కాసేపటి క్రితం రిలీజ్ చేసిన ప్రకటనలోనే క్లియర్గా అధికంగా రాశారు నాలాంటి వాళ్ళకి ఇలాంటి డౌట్లు వస్తాయని. ఏమని మేము మీకు గుర్తు చేస్తున్నాం అంతా ఎందుకో, మరి ఇంగ్లీష్లో రిలీజ్ చేశారు అబ్బా ఈరోజు. వీళ్ళు మళ్ళీ ఏం రీకాల్ చేస్తున్నారు, మనకి ఏం గుర్తు చేస్తున్నారంటే, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో అగ్రనాయకులందరినీ కలిసి ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా వాళ్ళ దగ్గర గలం విప్పి ఉన్నారట. విశాఖ స్టీల్ ఏమంటారు అక్కడికి వెళ్ళి ఒక వేదిక మీద నుంచి కనుక ప్రసంగించి ఉన్నారట. సో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పి అవి మళ్ళీ 80 కలిశాడు ఆడ మాట్లాడని చెప్పి అవి మళ్ళీ రీకాల్ చేసుకోండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏం చేసినా కేంద్రానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తే కదా, ఏమన్నా మాట్లాడితే కదా. అసలు టార్గెట్ నిసిపెట్టేసి బాగా ముందుకు వదలాల్సి దేనికి ఎదుగుతానంటే ఏం దీక్షలో ఏమో కానీయండి.